हेलो अंडी, वेलकम बैक माय चैनल। नेनंडी मी कौशल्य किशोर। मीरंता फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड ना वीडियोस मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स अंदरिकी कूडा शेर चेयंडी, लाइक्स चेयंडी, कमेंट्स कूडा चेयंडी। ओके फ्रेंड्स, इवाळ मन स्नैक रेसिपी वच्चेसी फ्रेंच फ्राइस अंडी। मक्केन वाळ्ळ इंस्टेंट फ्रेंच फ्राइस अन्नमाट, चाला क्रिस्पीगा चाला चाला बागुंटाई। सो इवि इंस्टेंट अंडी, ప్యాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। మక్కేన్ ఫ్రెంచ్ ఫ్రైస్ దీన్ని కట్ చేసి చూద్దాం। సో లోపల ఈ విధంగా ఉంటాయి। మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు అన్నమాట। సో ఇలా కొద్దిగా తీసుకున్నాం కదూ, ఈ మిగిలినవి ఈ విధంగా సీల్ చేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చండి। నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు, బట్ 1 వీక్ లోపల అయితే యూస్ చేసుకోవాలి ఓపెన్ చేశాక। నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇవి వేయించుకోవాలి। క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి। అండ్ పకోడీలాగా మరీ కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది। వేరే బౌల్ లోకి తీసేసుకోవాలి, ఈ కలర్ వస్తే సరిపోతుంది। నెక్స్ట్ మిగిలిన కూడా వేయించుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి। ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా రెడీ అయిపోయాయి। నెక్స్ట్ బౌల్ లో షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు ఇవి డైరెక్ట్ గా తినడానికి చప్పచప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం, కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి। నెక్స్ట్ కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి। నార్మల్ మసాలా కాదు, చాట్ మసాలా। ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే। టొమాటో సాస్ తో అయితే ఇంకా చాలా బాగుంటాయి, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చువి, ఎంతో క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి, వేడివేడిగా అయితే ఇంకా బాగుంటాయి। ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।